టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోని వన్ ఆఫ్ ద క్యూటెస్ట్ రొమాంటిక్ కపుల్గా పేరు సంపాదించుకున్న స్టార్ హీరోయిన్ సమంత హీరో అకిని నాగ చైతన్య ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసింది. వీళ్ళిద్దరూ కలిసి మొదటిగా చేసిన చిత్రం ఏం మాయ చేశావే. ఈ సినిమా షూటింగ్ టైంలోనే వీరిద్దరు మనసులు కలిశాయి. సీన్ కట్ చేస్తే సరిగ్గా 4 ఏళ్ల తర్వాత అభిప్రాయ భేదాలతో వీరిద్దరు విడాకులు తీసుకున్నారు. సంచలన తారాల్లో సమంత ఒకరని వేరే చెప్పాల్సిన అవసరం లేదు. బోల్డ్ బ్యూటీ అని ఈ అమ్మడు నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. అయితే సమంతకు సంబంధించిన వార్త సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. అదేంటంటే పెళ్లి సమయంలో వీళ్ళు ధరించిన వస్త్రాలు చాలా పాపులర్ అయ్యాయి. అయితే సమంత ధరించిన నగలు చీరలు అన్ని దగ్గుపాటి కుటుంబానికి చెందినవని అప్పట్లో వార్త వైరల్ అయింది. ఇకపోతే సమంత మెడలో ఉన్న తాలిబొట్టు దగ్గుపాటి లక్ష్మి వాళ్ళ అమ్మ కూతురికి వారసత్వంగా ఇచ్చిందంట. అయితే విడాకులు తీసుకున్న తర్వాత తన దగ్గర ఉన్న నగలు బట్టలు ప్యాక్ చేసి తన మేనేజర్ ద్వారా దగ్గుపాటి ఫ్యామిలీకి పంపించిందంట. సమంత ధరించిన తాలిబొట్టులో ఒకటి దగ్గుపాటి ఫ్యామిలీది, మరొకటి వాళ్ళ అమ్మ ఇచ్చిందట. వాళ్ళ అమ్మ ఇచ్చిన తాలిబొట్టును తన దగ్గర గుర్తుగా పెట్టుకుని దగ్గుపాటి ఫ్యామిలీకి చెందిన తాలిబొట్టును మాత్రం ఆ బట్టలతోనే తిరిగి ఇచ్చేసిందట. నాగ చైతన్య సమంత వేరువేరుగా మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తల్లో ఎంత నిజముందో మనకు తెలియాలంటే వేచి ఉండాల్సిందే.